ఏమండి బెజవాడ కృష్ణ గారు బాగున్నారా? మీకోసం వెయిట్ చేస్తానండి. ఎందుకండి బాబు, మీరేంటి బాబు నంది తగులుకుంటారు? వచ్చేవాళ్ళు మీరు సెలబ్రిటీ లాంటి వాళ్ళే మాకు. ఎందుకండి ఇప్పుడు తంగలేను మన విక్రమ్ గారి ట్రైలర్ చూసారా? మూవీ చూసా? ఎలా ఉంది ఒకసారి చెప్తాను. దాని అదంతా గోల్డ్ గురించి సినిమా, అంటే యాక్షన్ ఉంది దాంట్లో, అంటే కామెడీ ఉంది, ఫైట్లు అయితే వేరే లెవెల్. అది ఆయన యాక్టింగ్ స్కిల్స్ అయితే భయంకరం. అసలు అంటే షేక్ వస్తుంది అసలు ఆ షేక్ వచ్చింది. ఆయన యాక్టింగ్ స్కిల్స్ మనం చెప్పక్కర్లేదు, మన మాటలు కూడా సరిపోవు, ఎందుకంటే ఆయన అంత పెద్ద యాక్టర్ ఆయన. కానీ దీంట్లో ఇక్కడ బతికేవాడు మాత్రమే ఉండాలిరా అన్న డైలాగు, ఆ పావు గాట్లు, మంత్రి ఇచ్చింది మంత్రికుడు ఎవడు వెనక ఉంది మనల్ని ఇలా చేసేది ఎవరు అన్న తర్వాత మాంత్రికులు కాదురా మాంత్రికులు రాలు అంటాడు. అక్కడ కొంచెం అందరినీ కూడా కొంచెం డిప్రెషన్ లోకి తీసుకెళ్ళింది అన్నమాట ఆ ఒక పదం. ఎందుకంటే ఆ మంత్రి ఇచ్చేది అందరూ అబ్బాయిలే ఉంటారు, అమ్మాయి ఎందుకు ఉంటది అన్న ఒక కాన్సెప్ట్ లోకి అయితే జనాలు అందరూ కూడా వెళ్ళిపోతారు ఒక కాన్సెప్ట్ కి. ఆ ఫైట్ల దగ్గరకు వస్తే కనుక నిజంగా బంగారం ఇదే ప్లేస్ లో ఉందిరా, ఆ ప్లేస్ లో మనం పోరాడలేము, బంగారం తీయలేము, చాలా డేంజర్ ప్లేస్ అనేటప్పటికి ఎవరు చెప్పింది ఇక్కడ బంగారం ఉందని పోటారం స్టార్ట్ అయింది తువ్వుళ్ళు. అక్కడ మాత్రం వేరే లెవెల్ ఉంటది. పిచ్చి లేపిండి అబ్బా. ఏమో యాక్టింగ్ పరంగా చూస్తే విక్రమ్ గారు ఆ యాక్షన్ అసలు మామూలు అల్టిమేట్, అసలు చెప్పవసరం లేదు. ఇప్పటి వరకు ఆయనకి అన్ని నిరాశే మిగిల్చిన సినిమాలు, ఈ సినిమాతో అన్న విక్రమ్ గారు ఏమన్నా ఫామ్ పుంజుకుంటారంటారా? పక్క. అసలు ఆ సినిమా చూస్తే నిజంగా జనాలకి పిచ్చి లేచిపోతుంది. అంటే నిజంగా సినిమా చూస్తుంటే ఆ జనాలకి ఎలా ఉంటది అంటే వాళ్ళే ఆ ప్లేస్ కి వెళ్ళి ఫైట్ చేసినట్టుగా థాట్ లోకి అయితే ఆ స్టోరీ ఉంటది. అవును, ట్రైలర్ చూడడం జరిగిందండి, మాకు కూడా అదే ఫీలింగ్ లో ఉన్నాం. ఒక మంచి కాన్సెప్ట్ ఎవరో ఇంతవరకు అలా తీసిన కాన్సెప్ట్ తీసుకొచ్చారు కానీ తక్కువ గురించి తవ్వుళ్ళు దొరకటం చాలా సినిమాలు వచ్చినాయి. కానీ ఇస్ అ డిఫరెంట్.